హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీరు మేము వంటలు. ఈరోజు మనం చూస్తున్నాము ఒక నాన్ వెజ్ రెసిపీ, మటన్ గోంగూర కర్రీ అండి. ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో చాప్డ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం మటన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాము. కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 కేజీ మటన్ వరకు నేను తీసుకున్నాను. అలాగే గోంగూరని ఒక 10 కట్టల వరకు గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాను. ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్లో ఒక ఉల్లికాడను కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడు చెప్పినట్టుగా మీరు ఇంట్లోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యూస్ చేయండి. అప్పుడే ఫ్లేవర్స్ బాగా వస్తాయి. సో 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ని, ఇందులో వేసేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇది బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కొంచెం కొంచెంగా. చూసారా, వాటర్ చక్కగా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఆనియన్ అండ్ టమోటో, ఒక 2 టమోటాస్ అండ్ 1 ఆనియన్ని మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి పేస్ట్. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ వచ్చిన తర్వాత కర్రీలో 1 కప్ ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం. సో ఇది వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోండి. వాటర్ మనకి ఆటోమేటిక్గా దీంట్లో నుంచి రిలీజ్ అవుతుంది, అది సరిపోతుంది. అండ్ మటన్ బాగా బాయిల్ అవ్వాలి అంటే ఇంకొంచెం వాటర్, ఎక్సెస్ వాటర్ మనం యాడ్ చేయాలి. ఇంకొక కప్పు వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కప్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి మనకి మటన్, ఒకవేళ ముదర మటన్ అనుకోండి, మనకి 7 to 8 విజిల్స్ వరకు రావాల్సి ఉంటుంది. సో ఇది నేను లేత మటనే తీసుకున్నాను కాబట్టి 5 to 6 విజిల్స్ అయితే నాకు సరిపోతుంది. మీరు తీసుకునే మటన్ బట్టి మీరు విజిల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అవనివ్వండి. ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మనకి చూసారు కదా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో నేను గ్రేవీ ఎక్కువగానే కావాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ ఎక్కువగానే యాడ్ చేశాను. మీకు అవసరం లేదనుకుంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి గోంగూర పేస్ట్ని మనం మటన్ కర్రీలో యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరే కాబట్టి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నాను కర్రీలోకి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక ఉడికి వచ్చినంత వరకు సరిపోతుందండి. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని కర్రీ దగ్గరికి కొంచెం బాయిల్ అయినంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. సో ఇలా బాయిల్ అయినంత తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. ఇదండి మటన్ గోంగూర రెసిపీ. అండ్ మా ఐటెంని కూడా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు చెప్పండి కమెంట్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.